ఇప్పుడు నిన్న మొన్న నిన్న అనుకుంటే సిబిఐ అవినాష్ రెడ్డికి సంబంధం ఉందని చెప్పి చెప్పారని చెప్తున్నారు. మొన్న లోకేష్ 20 రోజుల నాడు వివేకానంద రెడ్డి హత్యలో 40 కోట్ల డీల్ జరిగిందని అది అప్పుడే చెప్పాడు. అది నిన్న సిబిఐ వాళ్ళు చార్జ్షీట్లు ఇచ్చినట్టున్నారు. మరి 20 రోజుల నాడు లోకేష్ గట్ట తెలిసిందే? ఇంత మీడియాకి మీకెవరికి తెలవలేదు, మాకెవరికి తెలవలేదు. లోకేష్ గట్ట తెలిసింది 40 కోట్లు డీల్ జరిగిందని ఎవరు చెప్పారు? ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవాలని చెప్పి గతంలో సోనియా గాంధీ తెలుగుదేశం పార్టీ కలిసి 12 కేసులు సిబిఐ కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టారు. దాంట్లో 74 మంది ఉన్నారు, అనేక సంస్థలు ఉన్నాయని చెప్పి వాళ్ళందరి మీద కేసులు పెట్టారు. వాళ్లలో దాదాపు ఒక 30 మంది డిశ్చార్జ్ పిటిషన్లు తీసుకున్నారు. ఈ కేసులో మాకు సంబంధం లేకుండా మమ్మల్ని అన్యాయంగా అక్రమంగా ఇరికిచ్చారని చెప్పి 30 మందికి సంబంధం లేదని చెప్పి హైకోర్టు సిబిఐ కోర్టు వాళ్ళని సిబిఐ పెట్టినటువంటి కేసులో ఉన్నటువంటి పేరును తొలగించింది. ఈ రోజు కూడా సిబిఐ జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా గ్రిప్ లో పెట్టుకోవాలనో, జగన్మోహన్ రెడ్డి గారిని మా జుట్టు పిలక మా చేతిలో పెట్టుకోవాలని ఎవరన్నా పిచ్చి ప్రయత్నాలు చేస్తే అవి ఫలించో. సిబిఐయో లేకపోతే ఇంకోటో చంద్రబాబు నాయుడు, రామోజీరావు, రాధాకృష్ణ వీళ్ళ స్క్రిప్ట్ వీళ్ళు ఎప్పుడో 20 రోజుల నాడు, 15 రోజుల నాడు, 10 రోజుల నాడు, సంవత్సరం నాడు చెప్పిన స్క్రిప్ట్ అంతా కూడా ఇప్పుడు సిబిఐ వాళ్ళు చెప్తూ ఉంటారు. ఏదేమైనప్పటికీ కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. ఎవరిని ఎవడో కూడా అన్యాయంగా ఇరికిస్తే ఎవడో కూడా ఏమి చేసేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మీ చేతిలో కీలు బొమ్మలాగా ఉంటాడని కనుక మీరు భావిస్తే అది మీకు శృంగభంగం కాక తప్పదు. చంద్రబాబు లాగా నులక మంచం మరత మంచం కాదు. మీరేదో చేతిలో పెట్టుకుని ఆడించాలని ఉంటే ఇక్కడ ఆడతాకి ఎవడో కీలు బొమ్మలు లేరు అన్నది గుర్తుపెట్టుకోవాలి. నేను చెప్పలేదు కదా 40 కోట్లు కాంట్రాక్ట్ ఇచ్చాడు అని నేనే చెప్పింది లోకేష్. ఇప్పుడు నేను ప్రెస్ మీట్ లో చంద్రబాబు గారు ఏబి వెంకటేశ్వరరావు కూడా ఉన్నారని చెప్పారు. మరి వాళ్ళ మీద ఎందుకు చేయలేదమ్మా? వాళ్ళు బంధువులేండి వాళ్ళకి. కాదు, చంద్రబాబుని ఏబి వెంకటేశ్వరరావుని అక్కడ ఉన్న ఆదినారాయణ రెడ్డిని వీళ్ళని కూడా విచారణ జరపాలని సిబిఐకి నేనే కదా చెప్పింది. మరి అదెందుకు చేయట్లే? అది చేయరా? ఇప్పుడు సిబిఐ అనేది ఒక పనికిరైనటువంటి వ్యవస్థ. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలు బొమ్మ, మోడీ గారు ఏది చెప్తే అది చేస్తాడు. కాబట్టి సిబిఐని బ్యాన్ చేస్తున్నా అని చెప్పి రాష్ట్రంలో బ్యాన్ చేసిన వ్యక్తి ఎవడు? నేనే చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారా? ఎవరు సిబిఐని రాష్ట్రంలో బ్యాన్ చేసింది? ఎవడు? చంద్రబాబు నాయుడు. జీవో ఇచ్చాడు, ఏం చెప్పాడు ఆ రోజు బ్యాన్ చేస్తూ? నరేంద్ర మోడీ చేతిలో కీలు బొమ్మ, నరేంద్ర మోడీ ఎవరు పేరు పెట్టమంటే వాళ్ళ పేరు పెడతారు, ఎవరు పేరు తీయమంటే వాళ్ళ పేరు తీస్తారని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడే కదా. మళ్ళీ ప్రోత్సాహం సిబిఐ తొప్పిలో సిబిఐ అని చెబుతాడు. అంటే వాళ్ళకి కావాలంటే సిబిఐ, వాళ్ళకి అవసరం లేదంటే సిబిఐ. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మేము వెళ్ళి ఢిల్లీలో కంప్లైంట్లు ఇచ్చి వచ్చాం. సిబిఐలో చాలా మంది చంద్రబాబు నాయుడు గారు అడుగు జాడలు నడుతున్నారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. వాళ్ళు జరిగేది ఈయనకు ముందే పేపర్లో టీవీలో 20 రోజుల ముందు చెబుతున్నారు. వీళ్ళు ఆ రోజు కూడా అంతే కదా జగన్మోహన్ రెడ్డి గారు కేసు మీద పెట్టి రాసినప్పుడు కూడా చార్జ్షీట్ ముందు ఏ పేపర్లో వచ్చేది? ఈనాడు జ్యోతిలో వచ్చేది. ఆ తర్వాత చార్జ్షీట్ ఇచ్చేవారు, అది కూడా మేమే చెప్పి రంచుకున్నాము. కాబట్టి ఇటువంటి సిబిఐలు, ఇటువంటి చంద్రబాబులు, ఇటువంటి ఈనాళ్ళు, ఇటువంటి ఇవన్నీ కూడా మమ్మల్ని ఏం చేయలేదు. ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ గారు మొన్న పార్టిఫికేషన్ ఎందుకు ఉండేనా? 2019 ఎలక్షన్ జరిగినాయి. బీజేపీ జాతి బీజేపీ అధ్యక్షుడు కూడా ఆయనకి ఎన్నికలకు వెళ్తే రాష్ట్రం ఎన్ని నోట్లు వచ్చినాయి ఆయనకి? 0.8%. ఈయన పనికిరాడనే బీజేపీ వాళ్ళు పీకి పక్కన పారేశారు. అధ్యక్షుడిని ఎందుకు పీకేశారు కన్నా లక్ష్మీనారాయణ గారిని? ఇది కాటా కేసు. వయసు అంతా కాంగ్రెస్ కు వాడాడు. ఇప్పుడు వృద్ధాప్యం వచ్చి
కాటాక్ వచ్చిన మన దగ్గరికి వచ్చేది కాటాక్ అన్ని పెట్టుకుని వెళ్తే మనం కూడా కాటాక్ వెళ్దామని బీజేపీ వాళ్ళు తీసి పక్కన పారేశారు ఈ కాటాక్ కేసులు ఇంకో కాటాక్ కేసుతో కలిసింది ఈ రెండు ఉద్దసింహాలు కలిసి ఏం చేస్తాయి ఆ పొప్పుగాడి అన్న యోసింహం ఏదన్నా జంకొన్నదేనని తెస్తే ఆ కులిపోయిన మాసం ఆఖరులు వీళ్ళిద్దరు తింటారు ఆడు చేయలేదనికి వీళ్ళు పస్తులే కదా వయసు అంతా కాంగ్రెస్ లో అవజేసాడు ఇప్పుడు వృద్ధాప్యం వచ్చినాక ఎవరెళ్తారు ఆయన దగ్గరికి కాబట్టి కన్నా లక్ష్మీనారాయణ గారు చంద్రబాబు నాయుడు గారు ఇంకా వీళ్ళందరూ ఎక్కడన్నా జీర్ణ ఒకటే జారపోయిన ఒకటే ఇదంతా కాటాకు వచ్చిన కేసు కాటా యాస్తే దానికి కేజీ 13 రూపాయలు కూడా కొండ్రు వీళ్ళని నారా లోకేష్ అలా చెప్పల నారా లోకేష్ చంద్రబాబు చిట్కేస్తే నేను మొత్తం టప్పెట్లు కొట్టేస్తానని చెబుతున్నాడు ఈ చిటికీలు టప్పెట్లు కోట్లు ఉన్నట్టే పేటలు ఉన్నట్టే చంద్రబాబు చిటికేసినా ఈ టప్పెట్లు కొట్టినా వీళ్ళిద్దరు కోట్లు ఉన్నా పేటలు ఉన్నట్టే అని చెప్పి రాష్ట్ర ప్రజలకు తెలుసు ఎవడు పర్మిషన్ ఇస్తాడు చంద్రబాబు నాయుడు చిటికేస్తే లోకేష్ ఏం చేస్తాడు చంద్రబాబు నాయుడు తెల్లదా కాదు చంద్రబాబు నాయుడు చిటికేస్తే లోకేష్ ఏం చేస్తాడు తెల్లదా లోకేష్ పనికిరాని వెదవని తెలిసే కదా అడిగి 76 ఏళ్ళు చచ్చి కూడా ఇంకా బాబు రోడ్ల అమ్మడి తిరిగి ఆ కొడుకుని ఏదో చేయాలి ఆ కొడుకు ముఖ్యమంత్రి చేద్దాం అంటే ఎమ్మెల్యేకి ఓడిపోయి పనికి మన వెదవ నాకు పుట్టాడని చెప్పి ఆడు ఏడ్చుకుంటా తిరుగుతంటే మళ్ళీ అది ఇటు చిటికేస్తే నేను ఇటు చేయట్లేదా చిటికలు ఇవన్నీ మంగళవారం వాళ్ళ బుధవారం వచ్చినా చెబుతూ ఉంటారు కదా ఈ మంగళవారం కబుర్లు చెబుతూ ఉంటారు ఆడి చిట్టుకేసేది ఈడు పీకేది ఏముండదు ఆఖరికి రాష్ట్రంలో పరిస్థితులు చూసి చేకం చంద్రబాబు నాయుడు ఎందుకు ఆవేదన పొందాడు ఆయన ఉండేది హైదరాబాద్ లో రాష్ట్రం గురించి ఆయనకి ఏం బాధ ఉంటది కొడుకును చూసి ఆవేదనతో రగిలిపోతున్నాడు నాకు ఇటువంటి పనికి మాల సన్నాసి పుట్టాడు మా మిత్రుడు రాజశేఖర రెడ్డి గారికి ఏమో పులి లాంటి బిడ్డ పుట్టాడు ఆయన చచ్చిపోయినా కూడా ఈ రాష్ట్రంలో మేము ఇంతమంది ఎదురు నిలబడినా కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యాడు మమ్మల్ని అందరినీ మట్టి కరిపించాడు అటువంటి కొడుకు నా మిత్రుడు రాజశేఖర రెడ్డి గారికి పుడితే నేను బతికొండగానే ఈడేం రిటైర్ అయిపోయాడు నక్క నేను బతికొండగానే ఆయన ఎమ్మెల్యే చేయలేకపోయాను నేను చచ్చిపోతే ఈడేమవుతాడు దేనికి పనికి వస్తాడు వీడికి ఒకటి చెప్పమని పంపిస్తే ఒకటి చెబుతాడు వీడు మళ్ళీ వెళ్ళి నన్ను కూడా చిటికిలేయమన్నాడు ఆడేసింది కాకని చెప్పి ఆడి బొక్క పెట్టి ఏడుస్తా ఆడికి దరిద్రం పట్టి ఆడి ఏడుస్తాను రాష్ట్రం గురించి ఏంది ముందు నాకు అన్ని బ్రహ్మాండంగా ఉంటే నేను అప్పుడు రాష్ట్రం గురించి ఆడవచ్చు నాకే దరిద్రం పట్టి నేను ఏడుస్తాంటే నేను ఇంకా రాష్ట్రం గురించి దేశం గురించి ఏడ్చే పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడికి తేన్ దుట్టు పట్టినట్టు లోకేష్ అనేవాడు దరిద్రుడు పట్టాడు ఈ దరిద్రాన్ని ఏమీ చేయలేక ఆడేడిపోయేదో ఆడేడుతంటే ఎక్కెక్కి ఏడుతాడు చంద్రబాబు నాయుడు ఆ మధ్య అసెంబ్లీలో ఏడ్చాడు దేనికోసం ఏడ్చాడు రాష్ట్రం కోసం ఏడ్చాడా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఎక్కెక్కి ఏడ్చాడు దేనికి అసెంబ్లీ కాదు అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి ఎక్కెక్కి ఏడ్చాడు మా అందరం చూసాం దేనికోసం ఏడ్చాడు రాష్ట్రం కోసం ఏడ్చాడా రాష్ట్రం కోసం ఏడ్చాడా ఆయన ఎప్పుడు ఆయన భార్య కోసం ఆయన కొడుకు కోసం ఏడుస్తూ ఉంటాడు భార్య కోసమేమో బయటికి ఏడ్చాడు కొడుకు కోసమేమో గొడవలు నోట్ కుక్కునే ఎక్కెక్కి లోపల ఏడుతున్నాడు దాన్ని రాష్ట్రం కోసం దేశం కోసం అని చెబుతాడు ఇవన్నీ ఎవడో నమ్మడు